కేంద్ర ప్రభుత్వం ఇక లాక్డౌన్ ఎత్తేయబోతుందా? ఈ నెల 14 తర్వాత యథావిధిగా అన్ని రోడ్డు మీదకి తిరగబోతున్నాయి, రోడ్డు మీదకి రాబోతున్నాయా? లాక్డౌన్ నిబంధనలను తొలగించబోతున్నారా? ఇదే ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. తాజాగా మోడీ గారు మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన ఈరోజు మాట్లాడిన మాటల ఆధారంగా, ప్రజలకు ఇచ్చిన సూచనల ఆధారంగా లాక్డౌన్ విజయవంతం చేశారు అని చెప్పి ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలపడం, ఆదివారం రాత్రి 9:09 to 9:09 వరకు కొవ్వొత్తులు, దీపాలు లేదంటే సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్లు వెలిగించి, లైట్లన్నీ ఆఫ్ చేసి వెలిగించి తమకు తాము ధైర్యం చెప్పుకోవాలి అని చెప్పి చెప్పడం. ఈ నేపథ్యంలో ఇక లాక్డౌన్ కొనసాగించే అవకాశాలు లేవు అని చెప్పి కేంద్రం సూచించిందా, ఒక సూచనలు సంకేతాలు ప్రజలకు ఇచ్చిందా అనేది ప్రచారం. చాలా మంది విశ్లేషకులు దీని మీద ఆల్రెడీ చెప్తున్నారు లాక్డౌన్ ఇంకా ఎత్తివేయబోతున్నారు అనేది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తెలుగు రాష్ట్రాల్లో కేంద్రం ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసిన తెలుగు రాష్ట్రాలు ఏమన్నా కీలక నిర్ణయాలు తీసుకుంటాయా? ఎందుకంటే పరిస్థితి కొంచెం తీవ్రతరంగా ఉంది. ఈ ఎప్పుడైతే ఈ ప్రార్థనలకు వెళ్ళొచ్చారో, నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన తర్వాత పాజిటివ్ కేసుల నమోదు పెరిగిందో, తగ్గుతుందనుకున్న టైంలో ఈ పెరుగుదల పెరగడం నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంతమంది నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. అయితే చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తేయాలి అనేది కూడా చాలా మంది ఆలోచించుకుంటున్న పరిస్థితి. అయితే కేంద్రం అయితే చాలా స్పష్టంగా ఉంది, మొదటి నుంచి కూడా 14 తర్వాత లాక్డౌన్ కొనసాగిస్తారని చెప్పి కేంద్రం నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. గతంలో లాక్డౌన్ ప్రకటిస్తారు, 2 నెలలు పొడిగిస్తారు, 3 నెలలు పొడిగిస్తారు అనే ప్రచారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఖండించిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మోడీ గారు మాటలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా 14వ తేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వం అయితే లాక్డౌన్ ఎత్తేయబోతుంది అనే స్పష్టమైన సంకేతాలు వచ్చేసాయి. కానీ ఈ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా కీలక నిర్ణయాలు తీసుకుంటాయా, కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాయా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఒకవేళ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, రాష్ట్రంలో ఈ కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా ఈ లాక్డౌన్ను కొనసాగిస్తాయా, పొడిగిస్తాయా, లేదంటే కొన్ని రోజులు చూసి తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఏమన్నా కంటిన్యూ చేస్తాయా అనేది కూడా కొంతమంది రేకెత్తిస్తున్న ప్రశ్నలు. మరి ఈ నేపథ్యంలోనే ఒకవేళ లాక్డౌన్ ఎత్తేస్తే తర్వాత పరిస్థితి ఏంటి, ఆర్థికంగా ఎంత దెబ్బ పడింది ఏంటి అనే లెక్కలు కూడా బయటికి చెబుతాయి రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకుంటాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అయితే 14తో గడువు ముగిస్తున్న నేపథ్యంలో తర్వాత కొనసాగే అవకాశాలు లేదు అనేది స్పష్టమైన సంకేతాలు వినిపిస్తున్నాయి కేంద్రం నుంచి అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.